మాజీ మంత్రి ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. వివేక హత్య విచారణకు సీబీఐ దర్యాప్తును కోరిన జగన్ ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేశారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు వర్ల రామయ్య. కావాలని మీ పిన్ని అంటే చనిపోయిన వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది నిజం కాదా? రిక్వెస్టింగ్ ఫర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ దిస్ కేస్. మీరు యాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్ ఆన్ దట్ డే మీరు హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది నిజం కాదా? రిట్ ఫైల్ చేయలేదు సార్ ముఖ్యమంత్రి గారు, మీరు వింటున్నారా? మీరు మీరు రిట్ ఫైల్ చేశారు కదా, హైకోర్టులో రిట్ వేశారు కదా, సీకింగ్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ దిస్ మీ బాబాయ్ మర్డర్ కేసులో. మరి అటువంటి మీరు మరలా సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి మీరు వేసిన రిట్టు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అంటే వివేక పాత్ర సార్ ప్లీజ్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కామెంట్ ఐఎమ్ మేకింగ్. అంటే ఎవరు చంపారో మీకు తెలుసు, ఆ విషయం సిబిఐకి తెలియకూడదు, బాహ్య ప్రపంచానికి తెలియకూడదు. రాజకోట రహస్యం, రాజకోట రహస్యం.